అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఎదురు దెబ్బ తగిలింది. ట్రంప్ సలహాదారుల బృందంలో కీలకంగా పనిచేస్తూ శ్వేత సౌధ వ్యవహారాలను పర్యవేక్షించే కమ్యూనికేషన్ డైరెక్టర్ హోప్ హిక్స్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో రష్యా జోక్యంపై విచారణ నిర్వహిస్తున్న హౌస్ ఇంటెలిజెన్స్ కమిటీ ముందు సాక్ష్యం చెప్పిన మరుసటి రోజే హోప్ హిక్స్ తన పదవి నుంచి వైదొలిగారు. వృత్తిరీత్యా అప్పుడప్పుడు చిన్న చిన్న అబద్దాలు చెప్పాల్సి వచ్చిందని కమిటీ ముందు తెలిపిన హిక్స్ రష్యా జోక్యంపై జరుగుతున్న విచారణలో ఎన్నడూ అసత్యాలు చెప్పలేదని పేర్కొన్నారు. గతంలో మోడల్గా పనిచేసిన 29 ఏళ్ల హోప్ హిక్స్ అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్ అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత శ్వేత సౌధం కమ్యూనికేషన్ డైరెక్టర్గా నియమితులయ్యారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికార యంత్రాంగం పనితీరును అభినందించిన హిక్స్ అగ్రరాజ్యాన్ని ఆయన సరైన దిశలో నడిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు హిక్స్ పనితీరును అభినందించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భవిష్యత్తులో ఆమెతో తిరిగి పనిచేయాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.